సంక్రాంతి బరిలో నువ్వా నేనా అంటూ పోటీ పడ్డారు మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ. ఈ ఇద్దరు నటించిన సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టాయి. మెగాస్టార్ సినిమా 150 కోట్లు వసూలు చేస్తే బాలయ్య గౌతమిపుత్ర శాతకర్ణి 80 కోట్ల పైబడిన వసూళ్లు సాధించింది. ఇంత పెద్ద విజయం సాధించిన ఈ చిత్రాలకు ప్రాంతీయ కేటగిరీ నుంచి అంటే మన తెలుగు నుంచి జాతీయ పురస్కారం ఆశిస్తున్నారని ఇటీవల ప్రచారమైంది. ఇప్పటికే అప్లికేషన్లు వెళ్లిపోయాయి. ఎవరికి వారు కేంద్రంతో లాలూచి నడిపిస్తున్నారని తెలుస్తోంది. మాజీ రాజ్యసభ సభ్యుడిగా చిరుకి కేంద్రంలో బోలెడన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు వెంకయ్య నాయుడు ఎంతో సన్నిహితుడు కాబట్టి ఖైదీ నెంబర్ 150కి అవార్డు రప్పించే ప్రయత్నాల్లో చిరు ఉన్నారట. ఇక నటసింహ బాలయ్య సైతం తన యాంగిల్లో తాను వెళుతున్నాడని తెలుస్తోంది. కేంద్రంతో ఏపీ ప్రభుత్వం భాగస్వామిగా ఉంది కాబట్టి చంద్రబాబు ద్వారా తన యత్నాలు సాగిస్తున్నారని చెబుతున్నారు. 2016లోనే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ రెండు చిత్రాలు నేషనల్ అవార్డ్స్ 2016కి పోటీ పడుతున్నాయి. మరి పురస్కారం ఇద్దరిలో ఎవరికి దక్కుతుందో చూడాలి. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల్ వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5 అనుకుంటా. అదే మరి, 5:05కి మీ బాబచ్చు బిల్లు కట్టినట్టు నాకు కల్ వచ్చింది.